మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి మరియు గురు పుష్య యోగం కూడా కలిసి వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చెప్పబడుతుంది. చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం. పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్థం. పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు. అలానే హిమ శోధన పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్వకాలంలో రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు. రైతులకు పంట చేతికి అందే సమయం గనుక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మిని ఈరోజు పూజించేవారు. పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మీదేవిని పౌర్ణమి ఘడియలలో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు. ఇలా లక్ష్మీ నారాయణులను మీ ఇంట్లో పూజించటం వలన మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ నారాయణులను ప్రసన్నం చేసుకునడానికి పుష్య పౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు. ఈ పౌర్ణమి గురు పుష్య యోగంతో కలిసి రావటం చాలా విశేషం. అయితే ఈరోజు ఇంట్లో అస్సలు ఈ కూర వండకూడదు, తినకూడదు. పొరపాటున ఈరోజు ఇంట్లో ఈ కూర వండితే 7 జన్మల దరిద్రం పడుతుంది, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు, లేనిపోని కష్టాలు వస్తాయి, లక్ష్మీదేవి ఆగ్రహానికి ఊరి అవుతారు, జీవితంలో అన్నీ సమస్యలే ఎదురవుతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ పుష్య పౌర్ణమి రోజు పొరపాటున కూడా తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీ నారాయణుల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తివంతమైనది ఈ పౌర్ణమి. ఇక ఈరోజు శివపార్వతులను ఆరాధించటం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు. ఈరోజు శివాలయంలో దీపదానం, శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు శివపార్వతులను పూజించి ఒక మారేడు దళాన్ని సమర్పించినా చాలు, సమస్త కోరికలు నెరవేరుతాయి. మీరు మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ పుష్య పౌర్ణమికి ఉంటుంది. ఇక గురు పుష్య యోగంతో కలిసి వస్తున్న ఈ పుష్య పౌర్ణమి రోజు ఇంట్లో పొరపాటున కూడా వంకాయ కూరను తినకూడదు. వంకాయ కూర అనే కాదు, ఈరోజు ఏ రూపంలోనూ కూడా వంకాయను ఆహారంగా స్వీకరించకూడదు. వంకాయతో పాటు ఈరోజు నాన్ వెజ్ను కూడా తినకూడదు. అంటే మాంసము, గుడ్లు, చేపలు, రొయ్యలు అలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, అడుక్కునే స్థాయికి పోతారు, లేనిపోని కష్టాలు వస్తాయి, జీవితంలో అన్నీ సమస్యలే వస్తాయి. కనుక ఈరోజు ఆడవాళ్ళు ఇంట్లో ఈ కూరలను వండవద్దు. ఈరోజు ఏ రూపంలోనూ ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్త పడండి, లేదంటే ఫ్యూచర్లో చాలా రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ 2024వ సంవత్సరంలో మొదటి పౌర్ణమి పుష్య పౌర్ణమి గురువారం వచ్చింది. అదే రోజు పుష్య నక్షత్రం కూడా ఉంది. గురువారము పుష్య నక్షత్రం ఏర్పడితే దానినే గురు పుష్య యోగం అని అంటారు. ఇది ఈ సంవత్సరంలో మొదటి గురు పుష్య యోగం. పౌర్ణమి రోజు గురు పుష్య యోగం ఏర్పడటం వల్ల ఆధ్యాత్మిక ధార్మిక సంపద వృద్ధి చేసుకోవడానికి పవిత్రమైన పుణ్యతిథంగా పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అరుదైన కలియక రోజు మీరు గుండుసూదంతా బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా బంగారం కొంటూనే ఉంటారు. భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథి నక్షత్ర శుభదినం లాంటివి శుభాలుగా భావిస్తారు. శుభదినాన మంచి కార్యక్రమాలు లేదా కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఎందుకంటే పవిత్రమైన సమయంలో నిర్వహించే ఎలాంటి పనులైనా సరే అనుకూలమైన ఫలితాలు అందుకుంటాయని నమ్ముతూ ఉంటారు. గురు పుష్య యోగం కూడా అలాంటి పవిత్రమైన రోజే. గురువారం నాడు పుష్య నక్షత్రం వస్తే గురు పుష్య యోగం అని అంటారు. ఎప్పుడైనా పుష్య నక్షత్రం గురువారం వస్తే ఆ రోజు శుభయోగం లేదా గురు పుష్య యోగం అని అంటారు. దీన్నే గురు పుష్య అమృత యోగం అని కూడా అంటారు.
గురుగ్రహం జ్ఞానానికి సంకేతము, అందుకే గురుడును పవిత్రంగా భావిస్తారు. పుష్య నక్షత్రము శుభ్రతకు, మృదుత్వానికి చిహ్నం, అందుకే దీన్ని కొప్ప నక్షత్రం అని కూడా అంటారు. ఈ బృహస్పతి పుష్య నక్షత్రం కలిసినప్పుడు శుభకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చేపట్టిన ఏదైనా కార్యాచరణ శుభప్రదంగా ఉంటుంది. అదే పుష్య నక్షత్ర ఆదివారం వస్తే దాన్ని రవి పుష్యయోగం అంటారు. ఏదైనా మంచి పని ఈరోజు ప్రారంభించటం వల్ల అంతా మంచే జరుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. కానీ ఈ శుభయోగంలో వివాహాది కార్యాలు చేయటం అరిష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఈ కాలం కళ్యాణానికి విరుద్ధము. జాలరులకు, అంటే చేపలు పట్టే వారికి ఈ కాలం బాగా అనుకూలంగా ఉంటుంది. గురు పుష్యయోగంలో గురు మంత్రాన్ని పఠిస్తే ఇంకా మంచిది. వ్యాపార సంబంధిత చర్చలకు ఇది శుభ సమయము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము శని బృహస్పతి ఇద్దరూ కూడా ఈ కాలంలో సానుకూల ప్రభావాన్ని చూపుతారు. అయితే ఈసారి చూసుకున్నట్లయితే జనవరి 25వ తేదీన గురు పుష్యయోగం రావటం జరిగింది. గురువారం రోజు ఉదయం 8:09 ఈ యొక్క తిథి సమయం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క గురు పుష్యయోగం రోజు మీరు ఏమైనా నూతన కార్యక్రమాలు తలపెట్టాలి అనుకుంటే దానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు మినహాయించి మీరు ఏ శుభకార్యాలు జరుపుకున్నా కానీ ఫలితం చాలా అనుకూలంగా, అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు షాపింగ్ చేయటం మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎక్కువ మంది బంగారం మొదలైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ముక్కు పుడకంత బంగారం కొనుగోలు చేసినా కానీ వడ్డానం కొనే స్థాయికి ఎదుగుతారు. అంటే ఏ విధంగా వారి యొక్క జీవితంలో ఆర్థిక డబ్బు సమకూరుతుందో వారికి అర్థం కాదు. అందుకే ఖచ్చితంగా కొంతైనా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే బంగారం కొనలేని స్థితిలో ఉన్నవారు ఇత్తడి కానీ, వెండి కానీ, లేకపోతే రాగి కానీ ఈ వస్తువులను కూడా కొనుగోలు చేసుకోవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు. అందరి దగ్గర బంగారము, వెండి, రాగి వంటివి కొనేంత డబ్బు ఉండదు. అలాంటి వారు గురు పుష్యయోగం రోజున పసుపు మరియు శనగపప్పును కొనుగోలు చేస్తే అదృష్టం వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. గురు పుష్యయోగం ఉన్న రోజున 5 రూపాయలు లేదా 10 రూపాయల పసుపు ప్యాకెట్ మరియు 100 గ్రాముల శనగపప్పు ఈ రెండూ కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొని తెచ్చుకున్నంత విలువ పెరుగుతుంది. ఈ రెండు వస్తువులు బంగారం కొనుగోలు చేసిన దానితో సమానమైన ఫలితాలను ఇస్తాయి. పసుపు మరియు నగలు కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ జీవితంలో పురోగతిని సాధించుకోవచ్చు. పసుపు అనేది ఎంత శుభప్రదమో మన అందరికీ తెలుసు. మీకు ఉన్న ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి, ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రెండు వస్తువులకు జ్యోతిష్య శాస్త్రంలో చాలా విలువ ఉంది. మీ ఇంటిలో ఆల్రెడీ పసుపు మరియు శనగపప్పు ఉన్న గురు పుష్యయోగం రోజున మళ్ళీ కొని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి, అమ్మ ఈసారి మేము బంగారం కొనలేకపోతూ ఉన్నాము, మళ్ళీ వచ్చే గురు పుష్యయోగం రోజైనా సరే బంగారం కొనేలాగా ఆశీర్వదించు తల్లి అని సంకల్పం చెప్పుకోండి. ఇలా పౌర్ణమి తిథి మరియు గురు పుష్యయోగం కలిసి వచ్చిన పుణ్యదినం రోజు చేస్తే మీకు ఖచ్చితంగా బంగారం కొనేంత డబ్బు లభిస్తుంది. ఏదో ఒక రకంగా డబ్బు సమకూరుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. పసుపు మరియు శనగలు సంపదను ఆకర్షిస్తాయి. ఈ రెండు వస్తువులను ఎవరైతే పౌర్ణమి మరియు గురు పుష్యయోగం కలిసి వచ్చిన అరుదైన రోజున కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు చేకూరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది. పుష్య పౌర్ణమి రోజు వీలైన వారు, స్తోమత ఉన్నవారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అలా అన్నదానం చేయటం కుదరని వారు ఈరోజు కాకి కనిపిస్తే ఒక చిన్న పని చేసినా చాలు, అంతటి పుణ్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గరకు కాకులు వస్తూ ఉంటాయి. అలా కాకులు వచ్చినప్పుడు వాటిని అందరూ తోలేస్తూ ఉంటారు, తప్ప ఏమీ పెట్టరు. కొంతమంది కాకులకు ఆహారం పెడతారు, కానీ ఎక్కువ శాతం మంది కాకులను తోలేస్తూ ఉంటారు. కాకులకు ఆహారం పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. కాకులు పితృదేవతలకు ఆహారం అందించే పవిత్ర జీవులు. కాకి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది. అందుకే దేవాలయాలలో పెట్టిన నైవేద్యం కొంచెం కాకి ఆహారంగా పెడతారు. కాకి ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తే దేవతలకు అందినట్లు అందరూ భావిస్తూ ఉంటారు. పౌర్ణమి రోజు కాకులకు అన్నం పెడితే ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు కూడా తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి శనిదేవునికి ఎంతో ప్రీతికరమైన రోజు.
ఈరోజు శనిదేవుడి వాహనమైన కాకులు కనిపిస్తే అన్నాన్ని బియ్యాన్ని ఇలా ఏదో ఒక పదార్థాలను ఆహారంగా పెడితే మీకు ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి, శనీశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు. కాకులకు అన్నం పెట్టడం వలన కాకులలోని పరమాత్మ సంతృప్తి చెందుతాడు. ఆ పరమాత్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. కుదిరిన వారు ప్రతిరోజు కాకులకు అన్నం పెడితే ఇంట్లో ధనానికి లోటు రాదు. కనీసం పౌర్ణమి వంటి పర్వదినాలలో అయినా సరే కాకులకు అన్నం పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇవన్నీ పక్కన పెడితే పశుపక్షాదులకు అన్నం పెట్టడం అనేది మంచిదే కదా. అంతేకాక కాకులకు అన్నం పెట్టడం వలన ఇటు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది, అటు పితృదేవతల యొక్క దీవెనలు లభిస్తాయి, కుటుంబం కూడా వృద్ధిలోనికి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు పుష్య పౌర్ణమి రోజు కాకులు కనిపిస్తే అన్నం పెట్టి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఈ మూటను కట్టాలి. ఈ మూటలో కొన్ని పదార్థాలను వేయాలి. ఈ పరిహారానికి ముందుగా ఒక నల్లని వస్త్రం కావాలి. అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 మిరియాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, వీటితో పాటు కొద్దిగా కుంకుమ పువ్వు కూడా కావాలి. వీటన్నిటినీ ఆ నల్లటి వస్త్రంలో వేసి పసుపు కుంకుమ కూడా వేసి చివరిగా నల్ల నువ్వులను కూడా వేయాలి. ఇవన్నీ వేసి మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. ధూపం చూపించాలి. ఇందులో వేసిన మసాలా దినుసులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాగే నల్ల నువ్వులు అంటే శనీశ్వరుడికి ఇష్టమైనవి. వీటిని మూటల్లో వేసి కట్టి గుమ్మానికి బయటవైపు కట్టాలి. ఇలా పౌర్ణమి రోజున కట్టడం వల్ల మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. నరదృష్టి, నరఘోష వంటి ప్రభావాలు అనేవి మీ ఇంటికి ఎలాంటి ప్రభావము చూపవు. ఈ మూటను గుమ్మానికి కట్టే ముందు లక్ష్మీదేవి పటం దగ్గర ఉంచి పూజించి ధూపం హారతి చూపించాలి. ఆ తర్వాత ఇల్లంతా ఒక్కసారి ఆ మూట పట్టుకుని తిరిగి మీ సంకల్పం చెప్పుకొని ఆ మూటను ప్రధాన గుమ్మానికి కట్టాలి. ఈ మూటను కట్టడం వల్ల మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహము, శనిదేవుని అనుగ్రహము మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ మూటలో వేసిన వస్తువులకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది. అలాగే మీకు విపరీతంగా ధనాన్ని తెప్పించే శక్తి కూడా వీటికి ఉంటుంది. ఈ మూట ఈ నెల వచ్చే పౌర్ణమి రోజు మీ ఇంటి గుమ్మానికి కట్టి మీ జీవితంలో ఉన్న దారిద్ర్యాన్ని తరిమికొట్టండి. అదృష్టాన్ని అంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి. పౌర్ణమి రోజున మీరు చేసే ఈ పూజలు, పరిహారాలు విపరీతమైన ఫలితాలను మీకు కలిగిస్తాయి. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి, మీకు ఉన్న కష్టాలను తొలగించుకోవడానికి పౌర్ణమి తిథి రోజు చక్కగా పూజలు చేయండి. అలాగే ఈ మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టుకోండి. ఈ మూటలో వేసిన పదార్థాలు త్వరగా పాడవవు, కాబట్టి ఎన్ని రోజులైనా సరే ఈ మూటను గుమ్మానికి ఉంచవచ్చు. అలా కాదు అంటే ప్రతి పౌర్ణమికి ఈ మూటను మార్చవచ్చు. ఈ మూట మీ ఇంటి గుమ్మానికి ఉన్నన్ని రోజులు ఆ మూటకు ధూపం చూపిస్తూ ఉండాలి. ఇక ఆ మూటను మార్చాలి అని అనుకుంటే ఆ మూటను ఏదైనా ఒక పారే నీటిలో పడవేయాలి. ఈ మూటను విప్పకూడదు. మూటలోని వస్తువులు బయటకు రాకుండా జాగ్రత్తగా గుమ్మానికి కట్టిన మూటను తీయాలి. ఏదైనా పారే నీటిలో కానీ, పిచ్చి మొక్కల మొదట్లో కానీ ఆ మూటను పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. అది కూడా పౌర్ణమి రోజున ఈ మూటను బయట పడేయాలి. మళ్ళీ అదే రోజు ఈ మూటను తయారు చేసుకోవాలి. ఈ పరిహారంలో వాడే పదార్థాలు ఆల్రెడీ మీ ఇంట్లో ఉండే వాటితో ఈ పరిహారం చేసుకోవచ్చు. లేదంటే బయట నుండి ఈ వస్తువులను కొని తెచ్చుకుని అయినా సరే ఈ పరిహారాన్ని చేయండి. ఇలా పుష్య పౌర్ణమి రోజు లేదా పుష్య పౌర్ణమిలోపు ఈ మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి శుభ ఫలితాలను పొందండి. కష్టాల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. ఇక ఈ పుష్య పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. పుష్య పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది.
రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. పుష్య పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్య పౌర్ణమి రోజు గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను పుష్య పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. కనుక ఈరోజు గోవుకు ఈ ఆహార పదార్థాలను పెట్టి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి. చాలా సంవత్సరాల నుండి, చాలా రోజుల నుండి ఒక మంచి సమయం సిద్ధించడానికి ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి రోజే పుష్య పౌర్ణమి. ఎంతోమంది దేవతల శక్తి, యక్షిణీ శక్తి, గంధర్వ శక్తి, దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు ఉన్న సమయాల్లోనే అది సాధ్యం. అలాంటి అద్భుతమైన సమయమే ఈ పుష్య పౌర్ణమి. ఈరోజు మీ ఇష్ట దేవత మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది 1000 రెట్ల అధిక ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఎవరైతే తులసి మొక్కను ఇంటికి తెచ్చుకొని నాటి నీరు పోస్తారో వారికి కలిగే యోగాన్ని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు. అంతటి పుణ్యాన్ని పొందుతారు. ఈరోజు తులసి మొక్కను నాటి నీరు పోస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి, జీవితకాలం ఆరోగ్యంగా ఉంటారు. చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకోవడానికి మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పుష్య పౌర్ణమి రోజు తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యంత శక్తివంతమైన ఈ పుష్య పౌర్ణమి అంటే శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనె పొయ్యండి. ఇలా ఈరోజు సూర్యోదయానికి పూర్వమే చేయాలి. లేదా ఉదయం 7 గంటల్లోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపై నువ్వుల నూనెను పొయ్యాలి. ఇలా చేస్తే దోషాలు పోతాయి, జీవితంలో శనిబాధలనేవి ఉండవు. అలానే ఈరోజు శనిదేవుని దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులు ఉంచండి. జమ్మి ఆకులు తీసుకుని దానికి కొద్దిగా ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి. అలానే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని గ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శనిబాధలనేవి ఉండవు. శనిదేవుని విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు బెల్లము, నువ్వులు కలిపి తినేవారు. ఈరోజు ఇవి తినటం వలన మానసిక రోగాలు కూడా నయమవుతూ ఉంటాయి, శరీరానికి బలం వస్తుంది. అందుకే ఈరోజు ఏం చేసినా చేయకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు ప్రతి ఒక్కరూ కూడా తప్పక తినండి. ఆ సకల దేవతల అనుగ్రహాన్ని, శక్తిని పొందండి. పుష్య పౌర్ణమి రోజు ఖచ్చితంగా నువ్వులు మరియు బెల్లం కలిపి చిమ్మిలిని చేసుకుని కానీ, నువ్వుల ఉండలు చేసుకుని కానీ తినాలి. ఈరోజు ఎవరైతే నువ్వులు మరియు బెల్లం కలిపి తింటారో వారి జన్మల పాపాలు, దోషాలు, దరిద్రం పోతాయి, శరీరానికి బలము, తేజస్సు వస్తుంది, దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది, మానసిక వ్యాధులు తొలగిపోతాయి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు, అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ 2 పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఈరోజు నువ్వులు బెల్లము తినటం వలన శని భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. శని దోషాలు, గ్రహదోషాలు పోతాయి. శని ధర్మదర్శి, న్యాయము, సత్యము, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వ ప్రాణుల సమస్త విశ్వప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే. కనుక మానవుడు ఈరోజు నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు. అలాగే పుష్య పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదిగా శాస్త్రాలలో చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం అని శాస్త్రాలలో చెప్పారు.
పుష్య పౌర్ణమినే మహాపౌషి అంటారు. ఈ రోజున నది స్నానం చేయటం వలన సకల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుందని శాస్త్రాలలో చెప్పబడింది. ఇక ఈరోజు కుజదోషము, కాలసర్పదోషం, సర్పదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అంగారక గ్రహ ఆరాధన చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. అలాగే ఈరోజు తెల్ల నువ్వులతో దేవతర్పణ, నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పుష్య పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులు చేయండి. మర్చిపోకుండా నువ్వులు బెల్లం తినండి. శనిదేవుని అనుగ్రహాన్ని పొంది మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకుని సంతోషంగా జీవించండి. ఇక గురు పుష్యయోగంతో కలిసి వస్తున్న ఈ పుష్య పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల నువ్వులను కానీ లేదా తెల్ల నువ్వులను కానీ లేదా శంకు పుష్పాలను చేతితో నలిపి గాని నీటిలో వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు, దోషాలు, దరిద్రము ఆ నీటితో పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. నువ్వులను లేదా రెండు శంకు పుష్పాలను తీసుకుని చేతితో కొంచెం నలిపి ఆ తర్వాత అవి నీటిలో వేసి 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు. కనుక అందరూ కూడా ఈరోజు గుర్తుపెట్టుకుని ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.